శ్రీ గురుభ్యో నమః శుభంభియాదు. ధను రాశి వారికి విలంబనామ సంవత్సరం అంటే ఉగాది నుండి ఏ విధంగా ఉంటుందన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ఉగాది అనగానే మొట్టమొదటి మనం చూస్తున్నది అంటే ఆదాయము వ్యయము ఏ విధంగా ఉంది, రాజపూజ్యము అవమానం ఏ విధంగా ఉంది చూడటం అని పంచాంగంలో ఒక మొట్టమొదటి విషయం. కాబట్టి ఆ విధంగా మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆదాయం ఐదు భాగాలుగా కనబడుతుంటే వ్యయము ఖర్చు పెట్టేది ఐదు భాగం కనబడుతుంది, అంటే సమతుల్యంగా ఉంది ధనరాశి వారికి. రాజపూజ్యం ఒకటి ఉంటే అవమానం ఐదు కనబడుతుంది, అంటే ఆదాయ వ్యయం అనేది సమతుల్యంగా ఉన్నప్పటికీ రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు కనబడుతుంది. దీనికి మూల కారణం ఏమిటి, లగ్నంలో అంటే ఆ రాశిలో శనీశ్వరుడు యొక్క ప్రభావం ఉండడం వల్ల ఇవన్నీ కనబడుతున్నాయి. కాబట్టి దాన్ని జాగ్రత్తగా అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నం చేయాలి. అవమాన పడడం, రాజపూజ్యం అనేది తక్కువ ఉండి అవమానం ఎక్కువ పడడం అంటే ఈ అవమానం మానసిక ఉద్రతో మనిషి యొక్క ఆరోగ్యం మీద కూడా చూపిస్తుంది. కాబట్టి దాన్ని అధిగమించడానికి చేసే ప్రయత్నం భాగంగా మొట్టమొదటి చేసుకోవాల్సిందంటే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నారాయణ అష్టాక్షరి మహామంత్ర సాధన చేయడం నిత్యం అనేది చాలా అవసరపడుతుంది చెప్పగలుగుతామన్నమాట. ఇక్కడ అవమానం ఎక్కువ ఉంది కాబట్టి అవమానం దేనివల్ల అంటే నీలాపనిందలు పడరు. నీలాపనిందలు శనీశ్వరుడు అక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళ రాశిలో ఖచ్చితంగా కొంతవరకు నీలాపనిందలు పడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించడం చాలా అవసరపడుతుంది. అందులో ప్రత్యేకించి మూలా నక్షత్రం, పూర్వాషాఢ ఉత్తరాషాఢ నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి ఈ నక్షత్రం వాడలో మూలా నక్షత్రం వాడు కొంచెం జాగ్రత్త పడటం ఇంకొంచెం అవసరం పడుతుంది. కాబట్టి ఆ నక్షత్రం ఎవరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తగు జాగ్రత్తగా అమ్మవారి యొక్క మంత్రంతో పాటు ఇక్కడ మళ్ళీ మనం మాట్లాడుకున్న విషయానికి వచ్చినప్పుడు స్వామివారికి ఆరాధన చేసుకుంటూ ముందుకు ఎప్పుడైతే వెళ్తామో వాళ్ళు కొంతవరకు అధిగమించి అవమానం ఉండి అధిగమించి యోగంలోకి వెళ్ళే అవకాశం కనబడుతుంది. ఆ విధంగా ప్రయత్నం చేయండి. ఏదప్పటికీ శనీశ్వరుడు లగ్నంలో ఉన్నాడు కాబట్టి దాని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి దాన్ని అధిగమించడం చేసే ప్రయత్నంలో మంత్రమే సర్వస్వం కాబట్టి మంత్ర సాధన చేయడానికి ప్రయత్నించండి. డెఫినెట్గా కొంత రాజమార్గంలో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. శుభం వ్యాధి.